ఓం సిగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో అభ్యో నమ మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మే మాసం యొక్క రాశి ఫలితాల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి ఎందు రాహు రవి సంచారంలో ఉన్నాడు వృషభ రాశి ఎందు బుద్ధుడు సంచారంలో ఉన్నాడు తులారాశియందు కేతువు సంచారంలో ఉన్నాడు కుంభరాశి ఎందు శని కుజలు సంచారంలో ఉన్నాయి అలాగే మీనరాశి ఎందు గురువు శుక్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు దేవతలకు గురువైనటువంటి గురువు ఈ రెండు గ్రహాలు సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ముఖ్యంగా చూసినట్లయితే కలహాలు వివాదాలు ఎక్కువగా మనం న్యూసుల్లో చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం దాది అది సామాన్యుడికి భారంగా మారుతూ ఉంటుంది నిత్యావసర వస్తువుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉంటాం అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు ఎప్పుడూ కూడా న్యూసుల్లో ఏదో ఒక సస్పెన్స్ న్యూస్లు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం సింహరాశి వారికి చూసుకుంటే అష్టమంలో గురు సంచారం ఉంది సప్తమ స్థానంలో శని సంచారం ఉంది కొద్దిగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకుండా ఆగుతూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అకాలంగా కొద్దిగా భోజనము అకాల పరిస్థితులు కొద్దిగా విపరీతంగా మీద పడుతూ ఉంటాయి ఎక్కడో ఉన్నటువంటి ఎవరో చేసినటువంటి సమస్యలకి వీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఎవరో చేసినటువంటి తప్పులకి వీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా భూ సంబంధిత వివాదాలు అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఒక భూముల విషయాలు కొద్దిగా న్యాయపరమైనటువంటి విషయాల వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది కొన్ని వివాదాలు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ధన మూలకంగా వృధా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి కావు మధ్యలో కొద్దిగా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి దీనివల్ల ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి దీనివల్ల కొద్దిగా నష్టం అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉండండి ఈ యొక్క సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు కొద్దిగా మేలైన ఫలితాలు రావాలి అంటే కొద్దిగా ఆచి చూసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి అమ్మవారిని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి దుర్గా అమ్మవారిని పూజిస్తూ ఉండండి వీలైతే విజయవాడ ప్రాంతం వాళ్ళు కనకదుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే మీ మీ ప్రదేశాల్లో ఉన్నటువంటి శక్తి దేవతల్ని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే సింహరాశి వారికి మేలైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు గోచార రీత్యా మనకి యొక్క ఫలితాలు మనం అందించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం గోచారాన్ని అలాగే జన్మ కుండలిని పరిశీలన చేసి సంపూర్ణ జాతక విశ్లేషణ మనం తీసుకోవచ్చు ఆ జాతక విశ్లేషణ ఆధారంగా ఈ సంవత్సరం ఏ పనుల్లో మనకి కలిసి వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాలని మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ జాతక విశ్లేషణకై స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా కలవచ్చును కొంతమంది దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు జాతకాన్ని మనం తెలుసుకోవచ్చును కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును తద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ మీకు అందుతుంది అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు శుభం పోయా